నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ కుసుమకుమారీదేవి, మాతృశ్రీ కుసుమకుమారీదేవి 152వ జన్మదినోత్సవ సందర్భంగా నేను ఇంట్లో చేసుకున్న పూజ 3 రోజులుగా చేసుకున్నాను. నేను చిన్న చిన్నగా ఏ హడావిడి లేకుండా, ఏ ఆర్భాటం లేకుండా, సత్సంగాలేమీ జరగలేదు. అదే ఈసారి కొద్దిగా లోటుగా ఉంది. అందరం బిజీగా ఉన్నాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. చాలా బాగా కలుసుకుని అందరం చేసుకునేవాళ్ళము. చాలా మటుకు అందరూ ఊళ్ళో లేరనమాట. అందుకని నేను కూడా బాగా బిజీగా ఉండడం వలన రిలేటివ్స్తో వాళ్ళతో నెమ్మదిగా పూజ కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను. 14వ తారీఖున కుసుమమ్మ పుట్టినరోజు. ఆ రోజున ముందుగా పూజ చేసుకుని ఆవిడకి గులాబ్జామ్ అది స్వీట్ కొద్దిగా చేసుకుని ప్రసాదంగా చేసుకుని పెట్టుకున్నాను. అష్టోత్తరం ఇవన్నీ చేసుకున్నానమాట. ఆ పూజ మొదటి రోజు అయిపోయింది. ఆ రోజునే తర్వాత దేవాలయంలో దేవుడికి పూలమాలలు అవి సమర్పించుకున్నాము. అని తర్వాత హారతి అది ఇచ్చుకున్నాం అన్నమాట. ఇది ఆ రోజు పూజ. ఇక 15వ తేదీ. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అండి నాకు. ఎందుకంటే నా జీవితంలో కొన్ని ఘట్టాలు జరగడంతో పాటు నా చిన్నబాబు కూడా ఈరోజే పుట్టాడు. అందుకే బాబు పేరు కూడా కుస్మేష్ అని పెట్టుకున్నాం. ఆ రోజున బాబు పుట్టినరోజు కూడా కావడం వలన మరింత ప్రత్యేకత సంతరించుకుంది. చక్కగా బాబాని అందరినీ అలంకరించుకుని చేసుకున్నాను. బాబు కొద్దిగా దూరంగా ఉండడం వలన వాడు ఉప్పు చేస్తున్న పూజ నేను వీడియో కాల్లో చూస్తూ ఉన్నానమాట. చెప్పాను కదండి, దీపాలు ఆర్పడం కాదు వెలిగించాయి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే తప్పకుండా వాళ్ళు ఫాలో అవుతారు. ఎక్కడున్నా వాళ్ళు ఏం చేస్తున్నా సరే, ఎన్ని పుట్టినరోజులైతే అన్ని దీపాలు సమర్పించడం పిల్లలకి అలవాటు చేయండి. ఆ రోజు ఈవినింగ్ మాకు బాబు బ్రౌనీస్ పంపించాడు. మనకు తెలిసిన వాళ్ళు చేస్తూ ఉన్నారని చక్కగా ఆర్డర్ ఇచ్చారు. చిన్న పిల్లలప్పుడు మనం వాళ్ళకి పెడుతుంటాము, పెద్దయ్యాక వాళ్ళే మనకి ఏది ఇష్టం అది పంపుతుంటారనమాట. చాలా బాగున్నాయి చిన్ను. చాలా థ్యాంక్స్ నాన్న, మా బ్రౌనీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మిగతా పిల్లలతో వాళ్ళతో పంచుకుని తిన్నాం. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం కుసుమమ్మకి బాబాకి బట్టలు కట్టి, చెప్పాను కదా చాలా బిజీగా ఉన్నాను, ముందే అన్నీ సిద్ధం చేసుకుందాం అనుకుంటాం. ఒక్కొక్కసారి పని ఒత్తిడి వలన, హడావుడి వలన, ఇంకో కొన్ని పనులు మనం చేయవలసి ఉండడం వలన మనకుగా మనకు ఉన్న పనులు కొన్ని మానుకుంటాం అన్నమాట. బాబాకి అమ్మకి ఆ రోజు సాయంత్రం వస్త్రధారణ చేసుకుని అక్కడ భజన చేసుకోవడం అలవాటు. అది ఈ సంవత్సరం అలా కుదరలేదు. ఈవినింగ్ చేసుకుని ఒక్కసారి దండం పెట్టుకున్నాము. ఇది 16వ తేదీ పొద్దున్ననమాట. అమ్మ బాబాని ముందు రోజు అలంకరించుకున్నాను కదా, ఇంకా ఆ రోజు పూజ కూడా చేసుకుంటూ కుసుమమ్మ అష్టగం చదువుకుంటూ పూజ అయితే ముగించుకున్నానమాట. ఇది 3 రోజుల పూజగా నేను చేసుకున్న పూజ. 2వ రోజు పూజ క్రిందటి వీడియోలో మీరు చూశారు కదా, ఇది 3వ రోజు పూజ. కొద్దిగా చూపిస్తాను. అంబా ప్రేమరస ప్రపూర్ణ హృదయ చంద్రావళి పుత్రిక మాతృశ్రీ కుసుమకుమారి జనని సోనాముఖి ధామిని వందే విశ్వకుటుంబిని దీనహృజానంద సంధాయిని ఆకర్ణాంత విశాలలోచని మదీయ స్వాంత సంవాసిని అంబా కోమల భావరూపిణి మనోజ్ఞాకార సంవర్ధిని కళ్యాణి హరసంగిని భయద పాపద్వాంత సౌదామణి ధైర్యస్థైర్య బలప్రద శుభహరిద్రావర్ణ తేజస్విని ఆకర్ణాంత విశాలలోచని మదీయ స్వాంత సంవాసిని అంబా సర్వజగత్ ప్రజా ప్రసవిని సీతాంశు బింబానన పారావార గభీర మాతృహృదయ ప్రత్యక్ష పద్మాలయ శ్రీమద్వంశ పవిత్ర చిత్ర చరిత త్యాగైక శీల ప్రద ఆకర్ణాంత విశాలలోచని మదీయ స్వాంత సంవాసిని అంబా స్వర్గసుఖ ప్రదాన నిపుణ శ్రీవర్ణ గర్భస్థిత
దీనోద్ధారణ సూత్రధారిణి జగద్విఖ్యాత వాగ్వాసిని పీయూషోత్తమ మాధురయుత మహామంత్రస్వరూపాత్మిక ఆకర్ణాంత విశాలలోచని మదీయ స్వాంత సంవాసిని అంబా భక్తజనానుకూల హరినాదార్ధాంగ సంశోభిత భక్తాదీనమతి మహాపతిత ధైర్యాధార భాగ్యప్రద దీనోదార మహాస్వభావయుత సద్భక్త ప్రియాశీలద ఆకర్ణాంత విశాలలోచని మదీయ స్వాంత సంవాసిని అంబా విశ్వవిశాల మానస జగత్ క్రీడా విలోలాత్మిక నానాజీవ సమూహ గర్భిత మహాలంకార సంశోభిత ఊహాతీత గుణోన్నత కుసుమనామ్ని ప్రేమ రూపాత్మిక ఆకర్ణాంత విశాలలోచని మదీయ స్వాంత సంవాసిని అంబా శ్రీహరవల్లభ హరవధూ ఆనంద సంధాయిని శ్రీ గోపాల కృపాశ్రిత జనని రాధారూపిణి శ్రీమతి గోలోకోన్నత ధామిని కుసుమనామ్ని హరప్రేయసి ఆకర్ణాంత విశాలలోచని మదీయ స్వాంత సంవాసిని అంబా శ్రీహరనాద యోగ్య గృహిణి ఆదర్శశీల ప్రదా నానా ప్రాంత జనార్చితాంగి యుగళ అధ్యాత్మ విద్యాత్మిక భక్తావీష్ట ఫలప్రదాయిని మహాభక్త ప్రియా భామిని ఆకర్ణాంత విశాలలోచని మదీయ స్వాంత సంవాసిని ఆకర్ణాంత విశాలలోచని మదీయ స్వాంత సంవాసిని ఆకర్ణాంత విశాలలోచని మదీయ స్వాంత సంవాసిని జయ బోలో రాధాస్వరూపిణి శ్రీ మాతృశ్రీ కుసుమకుమారీదేవికి జయ్. జయ బోలో రాధాస్వరూపిణి మాతృశ్రీ కుసుమకుమారీదేవికి జయ్. జయ బోలో రాధాస్వరూపిణి మాతృశ్రీ కుసుమకుమారీదేవికి జయ్. కుసుమహరా కుసుమహరా కుసుమహరా.